హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు హార్వెస్ట్ వీడియో ఉందండి. హార్వెస్ట్ మా తోటి కోడలతో కలిసి చేసుకుంటున్నాము. అవి ఏంటో వెజిటేబుల్స్ మీరు చూడండి. ఇదిగోండి సొరకాయ చూడండి. ఈరోజు మా తోటి కోడలతో హార్వెస్ట్ చేపిస్తున్నానండి. చూపి చూపి, ఇదిగోండి కంటైనర్స్లో సొరకాయ. మన మిద్దె తోట పైన మనం ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇంకా అదిగోండి పిందెలు కూడా ఉన్నాయండి. ఇంకా ఇదిగోండి చూపియండి, ఇదిగోండి చూస్తున్నారా, ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని సొరకాయలు చాలా వచ్చినాయి అక్క. కూరగాయలు అసలు చాలా, బీరకాయలు, సొరకాయలు, స్వీట్ కార్న్ కదా. ఏంటంటే మనము మొక్కల్ని ఎంత కేర్ తీసుకుంటే అవి కూడా మన మీద అంత ప్రేమ చూపిస్తుంది అన్నమాట. చూడు ఎంత బాగుంది బీరకాయలు, సొరకాయ లేత, సొరకాయ బాగుంది. ఇంకా అక్కడ బీన్స్ ఉన్నాయి, బీన్స్ చూద్దాం. స్టార్ట్ అయినా ఇప్పుడు ఇలా మనం ఎక్కడికో వాకింగ్ పోయే కన్నా మన గార్డెన్ లా ఇలా పని చేస్తూ తిరిగితే మనకు ఏమంటారు శరీరానికి కావాల్సిన శ్రమ ఉంటుంది, ప్లస్ ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ కూడా మనము పెంచుకోవచ్చు. చూడండి బీన్స్ కూడా వచ్చాయి మన గార్డెన్ లో. వేలుంటది ఎంత సంతోషం అనిపిస్తుందో నిజంగా. ఆ సంతోషం అయితే మాటల్లో చెప్పలేము, ఎందుకంటే నేను పొందుతున్నాను కాబట్టి. ఇక్కడ ఉంది చూడు, చేతుడు తెంపిస్తే వచ్చేస్తే ఏం కాదు, చేతుడు ఈజీ వచ్చేస్తే ఏ మళ్ళా చాటకే ఉన్నాయి, ఆడుకుంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, లేదు లేదు నా పావుకులు వస్తాయి. నేను మామూలుగా ఏమనుకుంటా తెలుసా, ఒకటే ప్లేట్ తెస్తా జయ, ఏ ఒకటి రెండు వస్తాయి కావచ్చు అనుకుంటా. కానీ తీరా కట్ చేసిన కొద్దు కనిపిస్తూనే ఉంటాయి మనకి, ఏర్పడవు అన్నట్టు. ఏ గార్డెన్ అంతేనా, మనము గార్డెన్ స్టార్ట్ చేసినాం అంటే కూరగాయలకి కొదువు ఉండదు, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. లేత అక్కడ ఇక్కడ ఇంకున్నా ఏమన్నా. ఇప్పుడు బీరకాయలు కోసుకున్నామండి మనము. ఎలా అనిపిస్తుంది చేయండి, ఎంత బాగున్నాయో బీరకాయలు అయితే. అసలు మార్కెట్ లో కూడా దొరకవు ఇట్లా. ఎంతైనా మనము మార్కెట్ లో కొనుకొచ్చుకునే అన్ని కెమికల్స్ తోటి కదా, మనం ఇలా ఆర్గానిక్ గా కొన్ని కట్ చేసుకున్నా మనకి చాలా హ్యాపీ అనిపిస్తలేదమ్మా నీకు? చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ కూడా ఉందమ్మా, ఇంత చిన్న తోటలో ఇన్ని వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు ఇప్పుడు తెలిసింది. నేను ఏం కూడా స్టార్ట్ చేస్తాను. అవునా, థ్యాంక్ యూ జయ. మీకు బీరకాయ పిందెలు బాగానే పడినాయి అక్క, మరి మాకేమో వాడిపోతున్నాయి, చిన్న చిన్న పిందెలే వాడిపోతున్నాయి, రాలిపోతున్నాయి. అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఏంటంటే చాలా మందికి తెలీదు, ఒక్కొక్కసారి మనకి అంటే ఊర్లల్లో చాలా పొలము అవి ఉంటాయి కాబట్టి బీస్ వల్లనే మనకి పాలినేట్ అవుతాయి కదా. సో ఇది చిన్న ఒకటి రెండు మొక్కలకి మనకి బీస్ రాకపోతే పాలినేట్, అది పాలినేషన్ ప్రాబ్లం అంటారు అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే బీస్ ఎక్కువ రావు కదా ఇక్కడ, ఇది మేల్ ఫ్లవర్ అంటారు.
ఇలా వస్తుంది కదా ఓన్లీ ఫ్లవర్ ఉంటే ఇది మేల్ ఫ్లవర్ ఇలా పిందొచ్చి ఇలా ఉంటే ఇది ఫీమేల్ ఫ్లవర్ అంటారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఒకటి రెండు మొక్కలు వేసుకోదు కనీసం ఐదు ఆరు మొక్కలు వేసుకుంటే అప్పుడు మేల్ ఫ్లవర్స్ వస్తాయి ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి ఒక్కొక్కటి మొత్తం మేల్ ఫ్లవర్సే ఉంటుంది ఏ మొక్కనైనా సరే ఎక్కువ పెట్టుకోవాలి మనం ఈ పుప్పడి ఉంది కదా ఈ పుప్పడిని మనం ఇక్కడ రబ్ చేయాలి సో అప్పుడు ఈ పింద అనేది మనకి కాయ కంపల్సరీ మారుతుంది అదే అన్నమాట చాలా మందికి తెలియదు ఇది పాలినేషన్ అంటే అవును బెండకాయలు హార్వెస్ట్ చేస్తాండి ఎర్ర బెండకాయలు ఇవి ఎక్కడ చూడలేదు నేను అవును జయ బెండల ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఈ రెడ్ బెండల మనకి న్యూట్రిషన్స్ అంటే పోషకాలు చాలా విలువలు ఉంటాయి అన్నమాట ఇది రోజు వస్తాయి జయ ఇవి ప్రతిరోజు వంకాయలు కదా నీకేం అనిపిస్తుంది మా అక్క పని చెప్తుంది అనుకుంటలేదా జయ చాలా చాలా బాగుంది నాకైతే ఇగో ఇక్కడ బెండ ఇది గ్రీన్ నేను అంటే ఇక మాకు ప్లేస్ తక్కువ ఉంది కదా జయ అందుకే నేను కొన్ని కొన్నే వేసుకున్నా అన్నమాట ఇప్పుడు గ్రీన్ బెండకాయ మనకన్నా హైట్ ఉన్నాయి బెండకాయ చెట్లు నాకన్నా అయితే హైట్ చూసుకోవాలి ఇక్కడ ఉంటాయి బెండకాయలు ఇక్కడ ఇటు అటు వదలకి ఇక కింద నుంచి చూడు బింజాల్స్ అయితే ఎలా వచ్చినా చేసేసుకుందాం ఇప్పుడే మనము ఇంకా మొన్ననే ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇచ్చిన జయ ఎవరో ఒకరు వస్తుంటారు కదా ఇంటికి అప్పుడప్పుడు కట్ చేసి ఇస్తానే ఉంటా నేను ఇంకా కూరగాయలు మన ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు అడుగుతుంటారు అదే మొన్న మీకు కూడా బెండకాయలు ఇచ్చిన కదా జయ ఎట్లున్నాయి కూర కదా మొన్న నీరజ కూడా ఇచ్చినాను బాగుందని మెసేజ్ పెట్టింది నాకు వేరే కలర్ ఉంది ఇగో అవి చిన్నగా చూసినావు ఇది ఇక్కడ ఇక్కడ అక్కడ రాకుంది చూడు గమనించినారు చెట్టు మొన్ననే కట్ చేసిన కదా ఎన్ని రోజులు కాలేదన్నమాట ఇవి వంకాయలు పుచ్చులు కూడా ఉండవు ఎందుకంటే నేను పుల్లటి మధ్య మంత్లీ ఒకసారి పుల్లటి మజ్జిగలో ఇంగువ వేసి స్ప్రే చేస్తానన్నమాట దానివల్ల మనకి వంకాయలు కలర్ బాగుంటుంది ప్లస్ పుచ్చులు రాకుండా ఉంటుంది ఇక్కడ ఉంది చూడు మన గనబడవు చెట్టు కింద ఉండిపోతుంది ఇగో చూడు చూసిన ఇగో ఇక్కడ కాయలు బాగా వచ్చినాయి కదా ఒక్కొక్క చెట్టుకి పువ్వులు ఎక్కడ చూసినా పూత కాతే ఉంది అంటే మన మొక్కల్ని ప్రేమ చేస్తే అవి కూడా మన మీద ప్రేమ చూపిస్తాయి ఇది లాంగ్ బ్రింజాలు అంటారు రౌండ్ది రౌండ్ ఉంది రౌండ్ ఉంటుంది మొత్తం కాయ బాగుంటుంది ఇక్కడ ఉంది చూడు ఇది కింద ఇంతే చెట్టు ఇన్ని కాయలు తీసుకెళ్ళమ్మా ఉన్నాయి నా దగ్గర వేసుకో కానీ ఒక కంటైనర్ లో ఒకటే మొక్క వెళ్ళాలి అటు వలించే స్పాట్ లో ఇలాంటి బ్లాక్ టబుల్ అయితే రెండు మూడు పెట్టుకోవాలా మంచిగా వస్తాయి చాలు మనకు టూ డేస్ త్రీ డేస్ ఒకసారి మన ఇంటి వరకు వచ్చిన ఐదు మొక్కలు వేసుకున్నా చాలు జయ అయింది
రకరకాల వంకాయలు. ఇంకా నాకు ప్లేస్ ఉంది, తక్కువ చూపిస్తున్న కూరగాయలు కానీ, లేకపోతే ఇంకా పెట్టేదాన్ని నేను. అక్క సైడ్ వెళ్ళి తీసుకురా చూడు. ఇప్పుడు దగ్గర దగ్గర కేజీ ఉంటాయా? అక్కడ సైడ్ ఉన్నట్టున్నా. చూస్తేనే కనబడుతుంటాయి. అదే అదే. ఇక్కడ ఇగో ఇది ఇది ఉంది చూడు. మనకి వంగిన నెక్స్ట్ డే అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూసినప్పుడు కనబడదు. చూడు కేజీ వరకు వచ్చి ఇంకా అది ఆకుకూరలు కట్ చేద్దాము. తోటకూర చూడు ఇది చూ ఎంత బాగుంది. తోటకూర ఫ్రెష్ ఫ్రెష్ తోటకూర పొన్నగంటి కూర కూడా ఉంది. తీద్దాం నేను గిన్న. పాలకూర ఎంత ఫ్రెష్గా ఉంది. ఇదిగో జయ నేను పాలకూర విత్తనాలు కూడా నేనే తయారు చేసుకుంటున్నా. ఇది పాలకూర విత్తనాలు ఇప్పుడు ఇగో ఇంట్లో ఉన్నాయి, నేనే కలెక్ట్ చేసి పెట్టినాను. ఒక్కటే గింజ వదిలేసిన మన విత్తనాలు మనమే కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా నాకైతే చాలా సంతోషం ఉంది కూరగాయలు కట్ చేయడం కదా. నేను అందుకే వచ్చిన గెస్ట్లతోటే చేపిద్దామనేసి చేపిస్తున్నా. ఇదిగోండి కేజీ వంకాయలు వచ్చినాయండి, కొన్ని దొండకాయలు వచ్చినాయి, ఇవి రెండు కాకరకాయలు వచ్చినాయి, ఒక పావుకిలో దాకా బీన్స్ వచ్చినాయండి. ఇదిగోండి పాలకూర పునగంటాకు, ఇదిగోండి సొరకాయ, ఒక హాఫ్ కేజీ దాకా బెండకాయలు, ఇదిగోండి బీరకాయలండి. చూసారు కదా అండి మన చిన్న గార్డెన్లో ఇన్ని కూరగాయలు వచ్చినాయండి. చూసారు